పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం. ఎంతో మంది నటీ నటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను, నిర్మాతలను, గాయని గాయకులను, సంగీత దర్శకులను సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చిన ఘనత ఈ పట్టణానికి చెందుతుంది. అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ పాలకొల్లు పట్టణంలోనే ఎన్నో హిట్ చిత్రాలు, మరెన్నో మంచి మంచి చిత్రాలను తెలుగు పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు అందించిన రామకృష్ణ గారు కూడా ఇదే ఊర్లో జన్మించడం జరిగింది. ఆయన పుట్టి పెరిగిన ఇంటిని సందర్శిద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. కోడి రామకృష్ణ గారు 1949 జూలై 23వ తేదీన నరసింహమూర్తి చిట్టెమ్మ అనే దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య నుండి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాల చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు. పగలు చదువుకోవడంతో పాటు అజంతా పెయింట్స్ అనే కమర్షియల్ పెయింట్ షాప్ ను రాత్రుళ్లు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫోటోలు తీయించుకుని నటునిగే అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి గారు, మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్న వారే లేరు, నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలని ఉంది, డిగ్రీ చదివాక నీకేది చెయ్యాలని తోస్తే ఆ పని చేసుకో అని కోరారు. దాంతో అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తి చేశారు కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు ఇక్కడ రావడం ఆయన ఉన్నప్పుడు మీకు తెలిసే ఉన్నా? ఎంతకాలం అవుతుంది అమ్మేసేది? అమ్మారా లేకపోతే బ్యాంక్ లీజ్కి ఇచ్చారంట? లీజ్ ఇచ్చారండి. అయింది అండి. ఆయన కింద ఉందా? కోడి రామకృష్ణ గారి కింద ఉంది. మరి పైన పైన కింద మొత్తం ఉంది. ఆయన మొత్తం బ్యాంక్ ఇచ్చారా? పైన కూడా బ్యాంక్ ఇదేనా? బ్యాంక్. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడే అంటారా లేకపోతే తర్వాత కట్టుకున్నారంటారా? ఫీల్డ్ లోకి వచ్చాక కట్టుకోలేదండి, ఇది కొన్నదండి. కొనుక్కున్నారా? పుట్టింది ఎక్కడ అంటారు? పుట్టింది ఎక్కడ తెలియదండి. అంటే పాలకొల్లే అంటారు కదా? పాలకొల్లు అంటారు. పుట్టింది ఎక్కడ? ఇక్కడే ఇక్కడే పుట్టాడండి మొత్తానికి. కానీ ఎక్కడ పుట్టాడని తెలియదు. కానీ తర్వాత కొనుక్కున్నారు. తర్వాత ఆయన సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాక మధ్య మధ్యలో వస్తూ ఉండేవారు ఇక్కడికి? అప్పుడప్పుడు వచ్చేవారండి. అప్పుడప్పుడు వచ్చేవారు. వచ్చి అంటే జనాలతో ఏమైనా కలుపుతూ ఉండేవారా? వెళ్ళిపోయి మా అమ్మ వెళ్ళిపోయి చుట్టాలు ఉంటాం. చుట్టాలతో పట్టాలి మాట్లాడే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏమైనా పనులు చేశారంటారా? మొన్న పని చేయించారు. అన్ని రంగులు వేయించి రంగులు అయ్యి మొన్న చేయించారంటారా? అలా వాళ్ళు కూడా విన్నారు కదా, కోడి రామకృష్ణ గారు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ ఇల్లు ప్రస్తుతం అయితే యూనియన్ బ్యాంక్ కి లీజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలనైతే చూద్దాం. దేవి, ఆ రోజు నువ్వు ఎందుకు మన వాళ్ళతో నాగలోకానికి రాలేవు? చీకటి లోకానికి తొక్కి అక్కడే బతకమని శిక్ష వేశావు.
మాట నిలుపు కొట్టివమ్మ జయజమ్మ మళ్ళీ జన్మ ఎత్తి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.